Pasko. విశాఖపట్నం పోర్ట్లో కార్గో హ్యాండ్లింగ్ డివిజన్లో పనిచేసేటటువంటి కూలి కార్మికులు 391 మంది ఉన్నారు. గత 23 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారు. డిఎల్బి పెర్మనెంట్ కార్మికులతో సమానంగా వీళ్ళు కూడా పనిచేస్తున్నారు. డిఎల్బి పెర్మనెంట్ కార్మికులు వాళ్ళు బుకింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన పనులకి వీళ్ళని ఎంగేజ్ చేయడం అనేది జరుగుతుంది. 23 ఏళ్ల నుంచి అనుసరిస్తున్న పద్ధతి అది. ఈ పూల్ మేనేజ్మెంట్ అనేది బొగ్గు, ముఖ్యంగా బొగ్గు దిగుమతి ఈ వ్యాగన్ నుంచి అన్లోడ్ చేసేది అది యాంత్రీకరణ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి పనులు ఉండవు అని చెప్పేసి పూల్ని మూసేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది మార్చి మాసంలో 3 నెలల క్రితం. మేము ఇప్పుడు పనులు ఉన్నాయి, యాంత్రీకరణ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి పనులు ఉన్నంతకాలం వీళ్ళకే పని కల్పించాలని చెప్పేసి మేము యూనియన్గా పూల్ కార్మికులు డిమాండ్ చేశాము. కానీ పూల్ మేనేజ్మెంట్ మట్టికి మూసేయటానికి నిర్ణయం తీసుకుంది. దీని మీద వివిధ రూపాల్లో ఆందోళన చేశాం, లేబర్ డిపార్ట్మెంట్కి డిస్ప్యూట్ రైజ్ చేశాం, హైకోర్టులో కేసు వేసాం. హైకోర్టు వారు ఒక మధ్యంతర ఉత్తర్వు, తాత్కాలిక ఉత్తర్వు ఒకటి ఇచ్చారు. ఈ పూల్ కార్మికులు చేసే పనులు ఇతర కార్మికుల చేత, ప్రైవేట్ కార్మికుల చేత పని చేయించకూడదని చెప్పేసి తాత్కాలికంగా ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని ఉల్లంఘించి పూల్ మేనేజ్మెంటు ఈరోజు ప్రైవేట్ కార్మికుల్ని ఎంగేజ్ చేసి పనులు జరిపించేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, అక్రమం. అలాగే రైల్వే నిబంధనల ప్రకారం రైలు వ్యాగన్ నుంచి ఆ కోలు దిగుమతి అనేది అన్లోడ్ చేయటం అనేది మనుషుల చేత చేయించాలి, యంత్రాల చేత చేయించకూడదు. కానీ గత 15 రోజులుగా కూడా ఈ వర్కర్లను ఎంగేజ్ చేయకుండా ప్రొక్లేమర్లు పెట్టి అన్లోడింగ్ అనేది చేయిస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా అక్రమంగా వాళ్ళు అక్రమాలకు పాల్పడటానికి ఇది కూడా నిదర్శనం.